నాలుగు మండలాలకు సంబంధించి ఈ కరోనా వ్యాప్తి ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల ఈ టాస్క్ ఫోర్స్ లోకల్ టాస్క్ ఫోర్స్లు ఎవరైతే ఉన్నారో ఎంఆర్ఓ ఎండిఓ అండ్ లోకల్ ఎస్హెచ్ఓ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ తీసుకున్న నిర్ణయం మేరకు నాలుగు మండలాల్లో కూడా లోకల్గా లాక్డౌన్ని స్వచ్ఛందంగా పాటించడం జరుగుతుందండి. ఆదివారం రోజున స్వచ్ఛందంగా ఈ లాక్డౌన్ పాటించడం జరుగుతుంది. ఆదివారం ఏ విధమైనటువంటి షాపులు కానీ అదేవిధంగా ఇతర నిత్యావసర సరుకులకు సంబంధించినటువంటి అంగళ్ళు కానీ ఏవి కూడా తెరిచి ఉండవు. కాబట్టి ప్రజలందరూ కూడా దీనికి సహకరించి ఏ విధంగానూ బయటికి అత్యవసరం అయితే తప్ప ఓన్లీ మెడికల్ షాప్స్ లేదా మెడికల్ అసిస్టెన్స్ కోసం తప్ప మిగిలిన ఏ సందర్భంలో కూడా బయటికి రాకుండా ఉండే విధంగా ఈ లాక్డౌన్ విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా ఈ బయటికి రాకపోవడం వల్ల వచ్చే లాభం ఏంటంటే ఫర్దర్ స్ప్రెడ్ అని దీని ద్వారా అడ్డుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా ఎవరైతే ఈ 60 ఇయర్స్ అబోవ్ అండ్ 10 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు ఉన్నారో మీ మన ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఆ కండిషన్స్లో ఉన్నారో మన పేరెంట్స్ పెద్దవాళ్ళని సంరక్షించుకోవడంలో భాగంగా ప్రతి ఒక్కరూ ఈ లాక్డౌన్లో భాగస్థులై బయటికి రాకుండా ఉన్నట్టయితే కనుక మన ఇంట్లో ఉన్నటువంటి కోమార్బిడ్ కండిషన్స్ ఉన్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళని కాపాడుకోవడానికి అవకాశం చిక్కుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు.